ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను. అదేంటంటే, మీరు పీరియడ్ టైంలో ప్యాడ్స్ కానీ క్లాత్స్ కానీ వాడుతూ ఉంటే మీరు అవి వాడకపోవడం మంచిది. ఎందుకంటే ప్యాడ్స్ మీరు టైం టైం మార్చకపోతే దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మరియు క్లాత్ అనేది హైజీనిక్ మెథడ్ కాదు. సో మీరు హెల్దీగా ఎలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే మీరు మెన్స్ట్రుల్ కప్ని వాడండి. ఎస్పెషల్లీ ఎవర్టీన్ మెన్స్ట్రుల్ కప్ చాలా బాగుంటుంది అది వాడడానికి. మీకు మెన్స్ట్రుల్ కప్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు దాంట్లో క్లియర్ అయిపోతాయి. దాని మెన్స్ట్రుల్ కప్ అనేది మీకు ఒక హైజీనిక్ వే, అలాగే ఇది ఒక రియూజబుల్ కాన్సెప్ట్. మీరు చాలా రోజులకి రియూజ్ చేయొచ్చు, హైజీనిక్గా ఉంటుంది. మీకు ప్రైవేట్ బాడీ పార్ట్స్ దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ టిప్స్. సో ఫ్రెండ్స్, మీకు మీ ఫ్యామిలీ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అంటే హ్యాపీ పొంగల్ అన్నమాట. బాగా ఎంజాయ్ చేసేయండి. ఇదేంటంటే సంక్రాంతి రోజు వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ 7:38 అవుతుందండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఊడుస్తూ ఉన్నాను వాకిలి, ఎందుకంటే ముగ్గులు వేయాలి సంక్రాంతికి. మహారాష్ట్రలో అందరు ఎవరు ముగ్గులు వేయారండి. ఇది లేత ఎండ, విటమిన్ డి ఎక్కువ ఉంటుంది మార్నింగ్ వచ్చే ఎండలో. సో ఇక్కడ చలి అంతగా ఏం లేదండి మాకైతే. సో ఇక్కడ ఏంటంటే నేను వాకిలి ఊడ్చేసి చల్లుతా ఉన్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే నేను వాకిలి ఊడడం తప్ప మా అమ్మ అయితే ఎప్పుడు ఊడదండి. సో వాకిలి ఊడ్చేసి చల్లేశాను, దాని ఇది ఆరిపోయింది. ఆరిపోయాక ముగ్గు వేశాను అన్నమాట. కుండలు ముగ్గు వేస్తారు కదా, నాకు ముగ్గు నిజంగానే వేయడం రాదు, అయినా ట్రై చేస్తూ ఉంటాను. నా ఓన్ టాలెంట్ అన్నమాట ఇది. నాకు అనిపించింది వేశాను కుండలు ముగ్గు. కుండలో పాలు పొంగిస్తారు కదా, మా పెద్దమ్మ వాళ్ళైతే కుండలో పాలు పొంగిస్తూ ఉంటారు. ఈరోజు సంక్రాంతి నోము ఉంటుంది, మాకు ముట్టుడు కాబట్టి నేనేం చేయట్లేదు. కానీ ఇక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను మన సాంప్రదాయం కదా. గొబ్బెమ్మలు పెడదామంటే ఆవు పేడ పేడ ఎక్కడ దొరకలేదండి నాకు. సీబైంది షిప్పా అననిమను. సో ఇది వచ్చేసి నా ఓవరాల్ ముగ్గు. నేను ఇక్కడ ఏంటంటే మనకి ఆకులు వేలాడినట్టుగా కడుపుకి అట్లా తీసానన్నమాట. అయితే ముగ్గు తెప్పిద్దాం అంటే పక్క షాప్లో లేదన్నారు. సో పిల్లలు ఎక్కడికి బయటికి పోనంటే ఏ ముగ్గు ఉంటే దాంట్లోనే మేము అడ్జస్ట్ చేసి వేసేస్తా ఉన్నానమాట. సో ఇది కుండ చిన్నగా అయిపోయి మన పొంగు అనేది పెద్దగా వచ్చిందని చెప్పేసి అందరు కామెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తెలియదు అన్నమాట ఇట్లా వేస్తారని. నేను సంక్రాంతి అని రాశానండి. సంక్రాంతి, క్రాంతి, క్రా తర్వాత ఇంకో సున్నా ఉంటుందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్పండి. సో అనిపించింది వేశాను. సో శుభాకాంక్షలు రాద్దాం అంటే మరీ పెద్దగా వస్తుందని చెప్పేసి హ్యాపీ సంక్రాంతి అని పెట్టేశాను. మన ఇష్టం అండి ఎట్లనే వేసుకోవచ్చు. తర్వాత కలర్స్ వేసాము. సో నేను కలర్స్ వేస్తా ఉంటే తేజ్ వాడుగా కలర్స్ వేశాడు. కొన్నిటికి కలర్ సరిపోయాయి, కొన్నిటికి సరిపోలేదండి. కానీ బాగా అనిపిస్తుందండి. ఇంటి ముందు ముగ్గు వేస్తే మన ఇంటికే కళ వచ్చేస్తూ ఉంటుంది, పండగ కళ అనేది తెలుస్తుంది. సో మా అక్క వాళ్ళ కొడుకు, మా ఓం, మా తేజు ఇద్దరు కలిపి ఫుల్గా కలర్స్ వేశారు. చాలా బాగా అనిపించింది ముగ్గు. ఇంత బాగా వస్తుంది నేను అస్సలు అనుకోలేదు. సో ఉన్న కలర్స్ అన్ని సెట్ చేసి ఈ విధంగా ముగ్గు వేశాను. సంక్రాంతి అంటేనే ముగ్గు కదండి స్పెషల్. మీరు ఎలాంటి ముగ్గు వేశారని నాకు కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు ట్యాగ్ చేసి పంపించేయండి ముగ్గుకిలా. సో మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. నా ముగ్గు ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. బాగుందా? నేను ఇది వచ్చేసి చిన్న పాప అండి, భలే ఆడుకుంటుంది. అదిగో వచ్చి కొసేపు ముగ్గులో కలర్స్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. అసలు చెప్పలేదు కదా, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి 1 వీక్ అయిందండి. 1 వీక్ నుంచి మీరు చూసే వీడియోస్ అన్ని షెడ్యూల్ వీడియోస్, నేను ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు. ఎంచక్క రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి అమ్మకు అరసలు చేస్తాను. అరసలు చేస్తే మంచిగా గొంతు పట్టేసిందండి. బెల్లం, అది బెల్లం ఫాల్ట్ అనుకుంటాను, గొంతంతా లోపల పట్టేసింది. ఓకే, ఇక్కడ కరెక్ట్ అనిపిస్తాను. ఓకే, దెన్ ముగ్గు వేయడం అయిపోయింది. ఇప్పుడు ఛాయ్ తాగేశాక ఏంటి, మహారాష్ట్రలో ఈరోజు నాన్ వెజ్ చేయరు, భక్ష్యాలు చేస్తారు. భక్ష్యాలు మిక్స్ వెజ్ కర్రీ చేస్తారు. మన ఇష్టం, మిక్స్ వెజ్ కర్రీ నాకు నచ్చదు. సో నేను భోగి రోజు కూడా చేయలేదు, ఎందుకంటే నేనా పూజ చేయను, మేము పూజ చేయకూడదు, అమ్మనా పూజ చేయదు. సో ఎందుకు అదంతా అని చెప్పేసి నేను ఈరోజు భక్ష్యాలు చేస్తాను అనుకుంటున్నాను. మా వారికి 1 పావు కిలో శనగపప్పు నానబెట్టేసాను ఆల్రెడీ. సో భక్ష్యాలు చేసేసి ఏదైనా కర్రీ, వంకాయ మసాలా అనేది చేసేసి రైస్ వండేస్తాను. అంతే. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నాకు కమెంట్లో చెప్పండి. ముగ్గు అయితే నాకు వేయడం రాదండి, చాలా రేర్ నేను ముగ్గు వేయడం కూడా. సో ఎట్లా వచ్చిందో నాకు తెలుసు. మీకు ఎట్లా అనిపించింది అదిగో కమెంట్లో ఎప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ముగ్గు రెగ్యులర్గా వేసేవాళ్ళు ఎట్లనే బాగా వేస్తారు. నేను రెగ్యులర్గా ఎప్పుడూ ముగ్గు వేయలేదు. మహారాష్ట్రలో అయితే ఓన్లీ దీపావళికే వేసుకుంటారు. ఎప్పుడు పెరిగినప్పుడు ముగ్గు వేయలేదు. తర్వాత మా పెద్దమ్మ ఉన్న దగ్గర ఉన్నప్పుడు పెద్దమ్మని వేసేది. జనవరి 1కి అప్పుడు పక్కలో చేసే కలర్లు నింపేదాన్ని, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో మీరేం చేస్తున్నారు ఈరోజు, ఏం నాన్ వెజ్ వండుకున్నారు అనేది నాకు కమెంట్లు చెప్పండి. మాది మాత్రం ప్యూర్ వెజ్ భోజనం. రేపు ఒకవేళ నాన్ వెజ్ వండొచ్చేమో. సో ఈరోజు రోజు ఎట్లా ఎలా గడుస్తుందో చూసేటట్టుకినా. బై బై.
సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను భక్ష్యాల కోసం పప్పు నానబెడతాను. ఫస్ట్ పప్పు నానబెడితే ఇదేంటంటే శనగపప్పు అన్నమాట. శనగపప్పు భక్ష్యాలు చేయబోతున్నాం. సో ఈ ఫస్ట్ పప్పు నానబెట్టాం అనుకోండి, మనకి భక్ష్యాలు అనేవి తొందర పప్పు అనేది తొందర ఉడుకుతుంది అన్నమాట. మా ఇంట్లో కుక్కర్ ఉంది కానీ చాలా వరకు పాడైపోయింది. సో ఇక్కడ పప్పుని ఒక 2-3 సార్లు కడిగేసి తర్వాత నానబెట్టాలన్నమాట. సో చాలా తక్కువ చేయాలనుకుంటాం. మా మమ్మీ తింటుంది, నేను తింటా, మా అక్క కొడుకు తినడు కదా. సో ఇద్దరికి చెర్ర 2 వచ్చినా చాలని అప్పటి వరకే చేపించుకుంటున్నాము. సో దీన్ని నానబెట్టేసేయాలి. నాకు పెసరపప్పు భక్ష్యాలు అంటే ఇష్టం అండి, ఇట్లా శనగపప్పు కంటే. కానీ శనగపప్పే మహారాష్ట్రలో తింటూ ఉంటారు. ఈరోజు దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం శనగపప్పు భక్ష్యాలు చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చూసారా, ఇక పర్ఫెక్ట్గా మనకి నానిందంటే 1 గంట వరకు నానితే సరిపోతుంది. నానకపోయినా పర్లేదు, కుక్కర్లో పెడితే తొందరనే ఉడుకుతుంది. కానీ నేను నానబెట్టేసాను అన్నమాట. సో ఇప్పుడు నానబెడుతుందిగా, దీన్ని పక్కన పెట్టేసి మనం ఏంటంటే చాయ్ పెట్టేసుకుందాం. ఇక్కడ నేను చాయ్ పెడతా ఉన్నాను. నార్మల్గా వీడియో తీశారు కానీ కొంచెం సరౌండింగ్ బాగాలేకపోవడం వల్ల నేను జూమ్ చేశానండి వీడియో. నా ట్రైపాడ్ అనేది నేను ఇక్కడ పెట్టి వెళ్తే మా అక్క దాన్ని తీసుకెళ్ళి పాడ్ చేసేసింది. సో ట్రైపాడ్ లేదు, అందుకే ఇక్కడ నేను రెగ్యులర్ వీడియోస్ అనేవి తీయలేకపోతున్నాను అన్నమాట. సో ఇక్కడ మా అక్క వాళ్ళు కొడుకు వీడియో తీస్తూ ఉన్నాడు. సో ఇక్కడ నేనేంటే చాయ్ పెడతా ఉన్నాను. పొద్దు లేవగానే చాయ్ తాగి చాయ్లో కారి తింటే ఆ పూణెకి వచ్చిన ఫీలింగ్ అనేది నాకు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ముగ్గు వేయడం అయిపోయింది, ఇప్పుడు ఏం పనిలేదు కదా. సో భక్ష్యాల కోసం పప్పు నానబెట్టేసి చాయ్ పెట్టేశాను. చాయ్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే నేను పప్పును స్టవ్ మీద పెట్టేశాను ఒక 1/2 గంట తర్వాత అండి ఇది. సో ఇక్కడ ఏంటంటే పప్పు నానాక కొద్దిసేపటికి చాయ్ పెట్టాను. ఇప్పుడు చాయ్ ఇక్కడ మన పప్పు అనేది ఉడుకుతుంది, ఎందుకంటే మమ్మీ వాళ్ళది ఇంకో స్టవ్ పని చేయట్లేదండి, ఒకటే పొయ్యి వస్తుంది. సో చిరాకు వస్తుంది ఒకటే పొయ్యి మీద అన్ని వండడం అంటే, అందుకని చెప్పేసి ఈలో పది అవుతుందని చెప్పేసి అలా పెట్టేశాను. దాని ఇది మధ్య మా అక్కలు కొడుకు ఒకటి నాకు ఒకటి తేజు చాయ్ తాగడండి. సో ఎప్పుడైనా కర్రీ లాంటివి తింటే తింటాడు, అందుకని చెప్పేసి నా దాంట్లో తింటా ఉంటాడు వాడు. సో ఇక్కడ మనం చాయ్ తాగుతూ ఉన్నాము. మా అక్కలు కొడుకు మాతోటి చాలా వరకు టైం స్పెండ్ చేస్తాడండి ఇక్కడ ఉన్నప్పుడు. మా అక్క మా అక్కలు కూతురు ఎక్కువ రారు కానీ, అంటే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ మా అక్కలు కొడుకు దాదాపుగా మేము వస్తే మాతోటే ఉంటాడు, తేజువాడితో నాతోటే. సో ఇక్కడికి వస్తే కారీ టోసు ఇవి రెండు ఎక్కువ చాలా తింటూ ఉంటాం. మరి బటర్ కూడా దొరుకుతుంది, బటర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి. దాన్ని ఇంకా దోశ పిండి బాగుంది కాబట్టి దోశలు బ్రేక్ఫాస్ట్ లా చేసేస్తాను. ఇవి వచ్చేసి చాయ్లోకి. దాన్ని మన పప్పు వచ్చేసి ఉడికిందండి, చూసారా పర్ఫెక్ట్గా. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో జాలి లేదండి పూర్ణం చేద్దామంటే. నేను ఆల్రెడీ వీడియోలు చూపించాను, మీరు చూసారా, అట్లా పూర్ణం చేద్దామంటే జాలి లేదు. దాన్ని ఈ దోశ ఆల్మోస్ట్ అలా పాడైపోయింది, సరిగా రావట్లేదు దోశ పెనం పాడైపోయింది కాబట్టి దోశ అసలు సరిగా రావట్లేదు. సో దొడ్డుగా ఏదో అట్లా పోసేసాను. ఇట్లా వస్తాయి దోశలు, అదే మాకు అయితే ఇంకా సన్నగా వస్తాయి. ఈ దోశ పైన ఎంత కూడా ఉల్లిగడ్డతో రాకినా మనకి దోశలు సరిగా రావట్లేదు, మధ్యలో విచ్చుకుపోతుంది. ఎందుకో అస్సలు తెలియట్లేదు నాకు. కానీ ఈసారి దోశ పిండి మొత్తం లావు లావుగా రొట్టెలాగానే దోశలు వచ్చాయండి. మేము పెనం రెగ్యులర్గా వాడకపోవడం వల్ల ఏమో అనిపించింది నాకు. నేను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను పూరన్ పోలి చేస్తాను చూడండి, దాని మీదకి తినడానికి ఇది చేస్తారు, గుళ్ళీ చేస్తారు. గుళ్ళీ అంటే ఏం లేదండి, బెల్లంని నానబెట్టాలి. మొత్తం నానిపోయినాక ఒకసారి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో దీన్ని మనం నానపెక్కి పక్కకు పెట్టేద్దాం. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఆమ్టీ చేద్దాము. ఆమ్టీ కోసం ఏంటంటే ఉడకబెట్టిన పప్పు ఉందా, ఆ ఉడకబెట్టిన పప్పు కొంచెం, తర్వాత ఇవన్నీ మనకి ఏంటంటే ఆమ్టీ అంటే ఏం లేదండి, ఒక గ్రేవీ కర్రీలాగా ఉంటుంది అది. సో దానికోసం ఒక గ్రేవీ రెడీ చేస్తారు, దాన్నే ఆమ్టీ అంటారు మహారాష్ట్రలో. తేజుగాడు నైట్ అయిందండి, 2:30 అట్లా అవుతుంది. అసలు మధ్యాహ్నం పడుకున్నాడు, పడుకోకుండా ఏందో వస్తూ ఉన్నాడు. దాని అమ్మటి కోసం ఇక్కడ ఏంటంటే వెల్లిపాయలు, ఉల్లిగడ్డ, పప్పు, టొమాటో, కొత్తిమీర అండ్ కొబ్బరి ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టాలండి. ఒక గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది, ఇది చేస్తూ ఉంటారు ఫెస్టివల్ టైంలో. మిక్స్ వెజ్ కర్రీ నాకు నచ్చదు కాబట్టి మేము ఈరోజు ఇది చేసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఏంటంటే తీసుకెళ్ళి దీన్ని మనం మిక్సీలో బ్లెండ్ చేసేసాలి. నేను ఏమి వేయట్లేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళకి చెప్పగా మాకు కారంగా చేస్తూ ఉన్నాను కాబట్టి ఏం వేయట్లేదు. సో కొంచెం క్రష్ చేశాక దీంట్లో వాటర్ పోసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇది మన మసాలా రెడీ అయిపోయింది ఆమ్టీ కోసం. సో ఇది వచ్చేసి మహారాష్ట్ర ఫెస్టివల్స్ అప్పుడు ట్రెడిషనల్ డిషెస్ అన్నమాట. ఈలోపు అన్నం అయిపోయింది, చూసారా పర్ఫెక్ట్గా అన్నం అనేది రెడీ అయిపోయింది. సో అప్పుడప్పుడు ఇట్లా చెక్ చేసుకోవచ్చు మీరు ఆడికాడికి నీళ్ళు పోసినప్పుడు. దాన్ని ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఏదైతే మన పప్పు ఉందో ఆ పప్పులో బెల్లాన్ని క్రష్ చేసేసి బాగా దంచేసి వేసుకొని ఉడకబెట్టాలండి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను పూర్ణం అనేది ఒక జల్లి గిన్నెలో ఇట్లా ఇట్లా రాక్కుంటూ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ పూర్ణంలో మనం
శొంఠి మరియు ఇలాచి వేసాము దంచి. సో అవి వేసేసి మిక్స్ చేసుకోవాలి. శొంఠి ఖచ్చితంగా వేసుకోవాలంటే ఎందుకో తెలీదు. దాని ఇప్పుడు ఇది బెల్లం అంతా కరిగి పప్పు అంతా కరిగి రెండు ఒకటి అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ బాగానే అయింది కానీ దీన్ని ఇట్లా మనం దాంట్లో వేసి రాకాలి, జల్లి గిన్నెలో వేసి రాకాలి. నేను మిక్సీ పట్టేసరికి పూర్ణం బండలాగా అయిందండి, నిజంగా ఫెయిల్ అయిందండి. దాన్ని ఇక్కడ ఏంటంటే పప్పు చేస్తా అమ్టి వేస్తా ఉన్నాను కదా, సో దానికోసం ఆయిల్ వేసేసి ఆవాలు వేసాను. తర్వాత ఏదైతే మసాలా ఉందో ఆ మసాలా మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి దాంట్లో నుంచి నూనె బయటికి వెళ్ళాలి, అంత ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సో అట్లా ఫ్రై చేసుకున్నాక దీంట్లో కారం వేసుకోవాలి, ధనియా పౌడర్, గరం మసాలా రెండు మిక్స్ చేసి వేసాను నేను. సో అది వేసుకోవాలి. నేను సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. ఇది ఇట్లానే ఉంటుంది, జస్ట్ ఒక గ్రేవీలాగా ఉంటుందండి. సో సాల్ట్ వేసుకొని దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కావాల్సినంత నీళ్ళు పోసుకొని, ఇది పల్చగా ఉంటుందండి కర్రీ, గ్రేవీ టైప్ ఉంటుంది. బిర్యానీలో గ్రేవీ వస్తుంది చూడండి, అట్లా ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఇక్కడ చూసారా, పర్ఫెక్ట్గా అన్ని కలిసిపోయాక మీకు ఎంత కావాలో అంటే అంత నీళ్ళు పోసుకోవాలి. తేజ్ గారు శేఖర్ని శేఖర్ అడ్డం నేర్చుకుని మీరు వింటారా, తేజ్ శేఖర్ శేఖర్ చూసారా. సో ఇక్కడ ఇట్లా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే మన ఆమ్టి ఇట్లా వస్తుంది. పైన తరి ఇట్లా రావాలండి, తరి అంటే పైన ఆయిల్ పెరుగుకుంటూ చూడండి, దాన్ని తరి అంటారు. దాన్ని ఇప్పుడు ఏదైతే మనం అది ఉందా ఏంటిది పూర్ణం ఉందా, దాన్ని మిక్సీ పట్టేద్దాం. చూసారా ఇట్లా వస్తుందండి. అమ్మ ఏమనిందంటే పూర్ణం పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు పోయాల్సింది బిడ్డ అన్నది. నేను పూర్ణం ఎప్పుడు మిక్సీలో పట్టనండి, చేతితో ఇట్లా 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 ఇలా రాకుంటూ జల్లి గిన్నె పైన చేస్తూ ఉంటాను. మొత్తానికైతే నా పూర్ణం చాలా గట్టిగా అయింది, ఎందుకో తెలీదు. పట్టేటప్పుడు వాటర్ పోయేద్దో నాకు తెలుసు, కానీ అమ్మ ఏమో వాటర్ పోస్తే బాగుండనింది. సో పండుగ పూట ఒక రెసిపీ అయితే ఒకటి ఫెయిల్ అయినట్టే. సో ఇది మన పూర్ణం రెడీ అయిపోయింది చూసారా, ఇంకా పెద్ద పెద్ద పెద్దగా ఉంది, గట్టిగా ఉంది, మీకు అదే చూపిస్తూ ఉన్నాను. సో నేను రెసిపీ ఫాస్ట్ అయినా ఫెయిల్ అయినా ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. సో ఇది ముద్దలాగా వస్తుందో లేదా చూశాను. మొత్తానికైతే ఇదంతా మన పూర్ణం, ఇది పూర్ణం అయితే పూర్ణం అయితే, లేకపోతే దీంతో నేను పప్పు హల్వా చేసేస్తాను చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. నేను ఇక్కడ గుళ్ళి కోసం నేను ఇటు పిండి కలుపుకుంటే ఇటు స్టవ్ పైన బెల్లం నీళ్ళు ఉంటాయి కదా అవి పెట్టేశాను. దీన్ని ఒకే ఒకసారి పొంగొచ్చేదాకా ఉంచేసి బంద్ చేసుకోవాలి. భక్ష్యాలు ఉంటాయి కదా, భక్ష్యాలని మొత్తం మెత్తగా స్మాష్ చేసేసి ఇది వేసుకొని కలుపుకొని తింటారు అన్నమాట. దానికి ఇక్కడ వచ్చేసి భక్ష్యాలు చేయడం కోసం పిండి నానబెడతా ఉన్నాను. ఏమమ్మా, సో పిండి నానబెడతా ఉన్నాను. దానిలో చక్కెర ఉప్పు వేసుకోవాలి, దాన్ని తగినంత నీళ్ళు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. నీకు నిద్ర వస్తే పడ్డచ్చు గారు, తీసుకురా చపాతి ముద్దలాగా తినమా కలుపుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా రొట్టెల పిండి కలిపేటప్పుడు చక్కెర ఉప్పు రెండుగా వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే మనకి పిండి బాగా టేస్ట్ వస్తుందండి తినేటప్పుడు. ఇక బుయ్యి, సో ఇక్కడ పిండి రెడీ అయిపోయింది. పిండి ముద్ద లాస్ట్లో కొంచెం ఆయిల్ పెడితే మెత్తగా అయిపోతుంది పిండి. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక అరగంట మనం నానబెట్టుదాం. ఇగో మేము బండి అరగంట దీన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు సంక్రాంతి రోజు ఏమైనా కొత్తగా ఏం రెసిపీస్ చేస్తారు అనేది నాకు కమెంట్లు చెప్పండి. మహారాష్ట్రలో సంక్రాంతి కానివ్వండి, కనుమ కానివ్వండి, భోగి కానివ్వండి, మూడు రోజుల్లో నాన్ వెజ్ తినరండి. సో ఇటు చూడండి భక్ష్యాల పరిస్థితి ఏంటో చూడండి, ఇట్లా వస్తుంది పూర్ణం అంతా కట్టగొట్టుకుపోయినట్టుగా, మధ్యలో ఉండి పక్క పొండి అంతా పిండి ఉంటుంది. అమ్మ తిట్టినా తిట్టో తిట్టకుండా తిట్టింది ఇట్లా వేస్తారే పూర్ణం అని. నేను భక్ష్యాలు చేయడం రేరండి, పెసరపప్పు భక్ష్యాలు చేసేదాన్ని, అది బాగా వచ్చేది పూర్ణం. పెసరపప్పు భక్ష్యాలలో పూర్ణం స్పెషల్ చేయాల్సిన అవసరం ఏముండదు. సో మొత్తానికైతే ఈ విధంగా ఫెయిల్ అయిన రెసిపీతోటి భక్ష్యాలు చేస్తాము. దాన్ మహారాష్ట్రలో చూస్తారా ఇట్లా రెడీ అవుతారండి, దేవుని దగ్గరికి వచ్చి ఓవుస్తారు. వాళ్ళ రేమో ఉంటాయి ప్లేట్లో, మాకు ముట్టుడుగా నేను గుళ్ళోకి పోలేదు, అందుకే మీతో షేర్ చేయలేదు. మొత్తానికైతే ఒక ఫెయిల్ అయిన రెసిపీతోటి బోల్డ్ అంతా ఎంజాయ్ చేస్తామండి సంక్రాంతిని మేము. మీరు మీ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేస్తారనేది నాకు కమెంట్లో చెప్పండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. దీని కంటిన్యూషన్ అనేది రేపటి వ్లాగ్లో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. ఓకేనా, నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బాయ్ బాయ్, భలే రెడీ అవుతారండి.